నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టుకు నిరసనగా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై 3250 కేసులు పెట్టారని, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఏమి చేసినా నో పోలీస్ ప్రతిపక్ష పార్టీ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటామని నారా లోకేష్ నిప్పులు చెరిగారు. అధికారులు ప్రభుత్వానికి ఎంత పట్టాసు పలికినా మాజీ డీజీపీ గతే మీకు పడుతుందని గుర్తించుకోవాలని ఆయన అన్నారు. చింతకాల విజయ్ మాట్లాడుతూ పార్టీలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా లోకేష్ ముందుంటారు అని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు అని అన్నారు. అయ్యన్నపై 9 కేసులు పెట్టి ఏం చేయగలిగారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పు పనులు ఆయన నిలదీశారు. యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్నారు. అది నిజంగానే తప్పవుతే మళ్ళీ మీ నాయకులు మా నాయకుడు గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నా. ఏకంగా మా తల్లి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు శాసన సభలో యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు నేను నిలదీస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అయ్యన్న పాత్రుడు గారి పైన 9 కేసులు, దాంట్లో ఒకటి విచిత్రంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకో కేసు నిర్భయ నిర్భయ కేసు. అన్నగారి ప్రోత్సాహంతో అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ హాస్పిటల్ కట్టించారు. అది కుటుంబం పరంగా పేరు పెట్టారు. ఆ పేరు ఎందుకు తొలగించారు అని వెళ్ళి అక్కడున్న అధికారులు నిలదీసినందుకు ఆయన పైన నిర్భయ కేసు పెట్టారు. అంటే ఎంత అన్యాయం చూడండి. ఆయన సరదాగా మాట్లాడాడు ప్రెస్ మీట్ మన బహిరంగ సభలో. ఎందుకండి మీరు అంత భయపడుతున్నారు? కాదు, ఆయన మాటని తప్పని చెప్పండి. మీరు పిరుకోలు కనుకనే పోలీసులు పంపిస్తున్నారు మా ఇంటికి. ఇది నర్సీపట్నమా యుక్రెయినా? ఇది నర్సీపట్నమా యుక్రెయినా? ప్రశాంతంగా ఉన్న నర్సీపట్నానికి ఇంతమంది పోలీసులు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇక్కడేదో ఒక టెర్రరిస్ట్ ఉన్నట్టు, ఒక స్మగ్లర్ ఉన్నట్టు. అయ్యా జగన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదనుకుంటానయ్యా? అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదు నాకు తెలియదు. సీనియర్ మోస్ట్ మంత్రి, అద్భుతంగా నర్సీపట్నాన్ని ఈరోజు అభివృద్ధి చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. రాజకీయంగా ఆయన తట్టుకోలేక ఏకంగా దొంగ కేసులు పెట్టి మీరు భయపడిస్తారా? అయ్యా మీరు ఏం చేయలేరు. ఆయన స్ఫూర్తి చూస్తే గుర్రంలో మేము కూడా ఇంకా స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారంటే మొన్న అమరావతిలో వేసి చెప్పాడు, అరెస్ట్ చేస్తారంటే మిమ్మల్ని అంటే చేయని ఏమవుతుంది, 2 రోజులు వెళ్ళొద్దాం జైలుకి. అది పౌరుషం ఉన్న పార్టీ. అయ్యా జగన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు గారు మొదటిసారి మంత్రి అయినప్పుడు నువ్వు పాలు తాగే వయస్సు కూడా కాదు. పాలు తాగే వయసు కాదు నీది జగన్ రెడ్డి. ఈరోజు ఏకంగా అలాంటి సీనియర్ నాయకులు, ఏనాడు తప్పు చేయని నాయకుల పైన అడ్డగోలుగా కేసులు పెడితే భయపడతావు అనుకుంటున్నావు. చాలా పొరపాటు పడుతున్నావు జగన్ రెడ్డి.